బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. వేటూరి సాహిత్యం ఓ ప్రభంజనమని, తెలుగు సాహిత్యం బ్రతికున్నంతకాలం ఆయన చిరస్మరణీయుడని ప్రముఖ రచయిత దర్శకుడు జేకే భారవి కొనియాడారు. వేటూరు సాహిత్యపీఠం శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేటూరు జయంతి సందర్భంగా చిట్టూరు మెట్టో ప్రాంగణంలో త్రయోదశ వేటూరు కవితా పురస్కారాన్ని జేకే భారవికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ వేటూరు కళానికి అన్ని వైపులా పదును ఉండేదని, వేటూరు పాటల్లో నవరసాలు పొంగి పొర్లుతాయని, ఎలాంటి భావాన్నైనా పలికించగలిగే శక్తి ఆయనకే సాధ్యమని, క్లిష్టమైన తేలికైన పదాలతో ఆడుకోవడం ఆయన మాత్రమే చేయగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, రసమాధురి వ్యవస్థాపక అధ్యక్షులు పేరళ్ల సీతారామ ప్రభు హాజరయ్యారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత జేకే భారవిని తుని, పైకరావుపేటకు చెందిన పలువురు ప్రముఖులు 150 పుస్తకాలతో ఘనంగా సత్కరించారు. వేటూరు సాహిత్యపీఠం వ్యవస్థాపక కార్యదర్శి కెఆర్జే శర్మ, శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి, వేటూరు సాహితీపీఠం ప్రధాన కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్, వేటూరు సాహితీపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు చక్కా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ వైవిధ్యమైన పాటల గురించి నేను చెప్పాల్సింది ఏమి లేదు. ఎందుకు లేదంటే, ఒక పుష్కర కాలం నుంచి ఈ వేటూరి సాహితీ పీఠాన్ని అధిరోహించిన విశ్వవిఖ్యాత కవులైన చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తనికెళ్ళ భరణి గారు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, గొల్లపూడి మారుతీరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, రామయోగయ్య శాస్త్రి గారు, భువన చంద్ర గారు, భాస్కర భట్ల గారు, ఎల్బి శ్రీరామ్ గారు, అందశ్రీ గారు, అనంత శ్రీరామ్ గారు, ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోసు గారు, నేను దీంట్లో రాసుకున్న వీళ్ళందరికీ కరతాళ ధ్వములు చేద్దామని, కానీ మెల్లగా చేస్తున్నారు మీరు. వేటూరి పీఠంలో ఆ మహామహులు, ఆ అసలు అసలు అంటే వాళ్ళు మాటే సరస్వతి పలికినట్టుగా ఉంటుంది. ఆ జొన్నవిత్తుల గారు, సిరివెన్నెల గారు, భువనచంద్ర గారు వాళ్ళు మాట్లాడుతుంటే అయ్యో బాబోయ్, వాళ్ళు మొత్తం వేటూరి గారిని మొత్తం మీకు అన్ని టోటల్గా చెప్పేశారు ఆయన గురించి. నేను చెప్పేది ఏముంది ఇక్కడ? తనికెళ్ళ భరణి గారు, కలగావారు ఇద్దరు కలగజేసుకొని నీకు వేటూరు అవార్డు ఇస్తున్నామని చెప్తే నేను విస్తుపోయాను ఫోన్లో, భయపడ్డాను. ఏం అర్హత ఉంది నాకు, చిన్నవాణ్ణి కదా అని చిగురుటాకలా ఒడిగిపోయాను. కానీ ఒప్పుకున్నాను. అందుకు కారణం ఈ కలగ ఈ జోగి శర్మ గారే, ఈయనే దానికి కారణం. ఏంటి కారణం, ఆయన ఎందుకు కారణం అవుతాడంటే, ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే వేటూరి గారే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది.